మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నిరుపేదలు కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కుద్బలాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన సుమారు 200 మంది క్యాన్సర్, కిడ్నీ, హృదయ సంబంధిత రోగులకు షాపూర్ నగరంలోని ఈఎస్ఐ దవాఖానాలో హెల్త్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గతంలో కాకుండా ఈఎస్ఐని అవినీతి రహితంగా ప్రక్షాళన చేశామని తెలిపారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులు, వైద్యం అందుతుందన్నారు. కిడ్నీ రోగులు ఇబ్బంది పడకుండా అవసరమైతే మందులు డోర్ డెలివరీ కూడా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేపి వివేకానంద్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. క్యాన్సర్ పేషెంట్లకు కానీ ఒక్కొక్క నెల కోసం వాళ్ళకు ఒక నెల మందులు పాని కార్యక్రమం చేసినాము, పంపిణీ కార్యక్రమం. దానికి మా గౌరవ స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారు, మా స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ గారు రఫీక్ 1 ఇయర్స్ అండి. మందులు సరిగా లేకుండా, పేషెంట్లకు సరిగా సరఫరా లేకుండా ఇప్పుడంతా దాన్ని స్ట్రీమ్లైన్ చేసి మాట్లాడిన 1100 మంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, 500 మంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా ప్రతి నెల సరిపోయిన మందులన్నీ కూడా ప్యాక్ చేసి సపరేట్గా వాళ్ళకి ఎక్కడైతే అడ్రస్ ఉంటారో ఆ ఏరియాలోనే వాళ్ళకి పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. 100% ఈఎస్ఐల ఇన్సూరెన్స్లు ఉన్న పేషెంట్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మందులు 100% స్టాక్ పెట్టాము. మొత్తం అన్ని సెంటర్లలో కూడా 73 సెంటర్లు ఉన్నాయి తెలంగాణలో. 73 సెంటర్లలో కూడా మందులు కూడా ఫుల్ పెడుతున్నాము. ఇంకా దాని మీదే ప్రాసెస్లో ఉన్నాము. తప్పకుండా ఈ పేషెంట్లకు కూడా ఇప్పటిదాకా మేము మందులు సరఫరా చేయలే. ఈఎస్ఐ సన్నద్ధగా చేస్తుంటే 100% వాళ్ళకు కూడా మందులన్నీ కూడా సరఫరా చేసే బాధ్యత మా మీద ఉందని.